నేను ఇంకొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర ప్రజలకి, రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ అల్లర్ల వెనుక జనసేన పార్టీకి సంబంధించిన ఒక ప్రముఖ నాయకుడు ఉన్నాడు అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. జనసేన పార్టీ కూడా దీని వెనుక ఉన్నది అని పూర్తి ఆధారాలు ఆ సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. యువకుల్ని ఎగదోసిందే జనసేన పార్టీ అన్న సంగతి తెలుసు. దయచేసి జనసేన పార్టీ కూడా ఈ కేసులో విత్డ్రాయల్ చేసిన సంశయాన్ని ఖండించాలని కోరుతున్నా. మీరు రాజకీయాలు చేయాలి అంటే అంబేద్కర్ అవసరం లేదు. మీరు అంబేద్కర్ని ఆసరాగా చేసుకునే రాజకీయాలు, కుల రాజకీయాలు చేయాలి అంటే సహించే సమస్య లేదు. నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా క్లియర్గా చెప్తున్నా, మీరు కుల రాజకీయాలు చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వాడుకుంటే మాత్రం జనసేన జెండాని పాతి పెట్టాల్సి వస్తుంది దళిత కాలనీలో, గుర్తుపెట్టుకోండి. జనసేన పవన్ కళ్యాణ్కి చాలా స్ట్రైట్గా నేను ఇది సూచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. దయచేసి ఈ కోనసీమ అల్లర్ల కేసు ఉపసంహరణ విషయంలో మీరు స్పష్టమైనటువంటి విధి విధానాలు ప్రకటించకపోతే దళిత జాతి రేపొద్దున జనసేన జెండాని దళిత జాతి పట్టుకోవటానికి కూడా ఇష్టపడదు. ఎందుకంటే ఈరోజు మీరు రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఈ అంశాలను ఖండించాలి, రేపు ఈ దళితుల ఓట్ల మీద గెలవాలి అనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నారా లోకేష్ వాళ్ళ తండ్రి వాళ్ళ తనయుడికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు రాజకీయ పార్టీలన్నీ కూడా అల్లర్ల కేసులు ఉపసంహరించుకునే విషయంలో ఏకకంఠంతో ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోతే తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని కూడా దళిత వ్యతిరేక పార్టీలుగా గుర్తించాల్సి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా. అబ్సల్యూట్లీ ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, కులాలకి మతాలకి ప్రాంతాలకి సంబంధించిన అంశం కాదు. కొన్ని వందల మంది కాపు సోదరుల కోసం, వాళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులుగా మేము మాకు సంఘీభావం ఉండి ఉండొచ్చు, కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ ఎ కల్ప్రిట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లా. He should not be set at be free at any cost because this is a democratic country. Ee country lo oka tappu chesina vaadu ye kulam ye matham anu choodalsinatundi avasaram lene ledu. If tomorrow Sravan Kumar committed an offense, he should be punished.